ఈరోజు మీ అందరికీ ఒక లెక్క చెప్తాను. ఆ లెక్కకి ఎవరైతే సరైన సమాధానం చెబుతారో వాళ్ళకి మంచి బహుమానం కూడా ఇస్తాను. సరేనా? ఒక రాజుగారు రాణి కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు. 10 ఏళ్ల క్రితం రాణిగారి వయసు కంటే రాజుగారి వయసు రెట్టింపు ఉండేది. ఇప్పుడు చెప్పండి, రాజుగారి వయసు ఎంత, రాణిగారి వయసు ఎంత? ఏమిటి, ఎవ్వరూ చెప్పలేరా? నేను చెప్తాను మాస్టారు. వెరీ గుడ్. అయితే లోపలికొచ్చి బోర్డు మీద రాసి చూపించు. భీమరావు ఆగు మాస్టారు, వాడు బ్లాక్ బోర్డ్ ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటుకోకూడదు? వాడు నిమ్న జాతి వాడు. ఆ బోర్డు వెనకాల మా భోజనాలు ఉన్నాయి. వీడు ఆ బోర్డు ముట్టుకుంటే మేము ఎలా తినగలం? భీమరావు ఆ బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదు. వాడు ముట్టుకుంటేనే మైల పడిపోయే అన్నం మీరు తినకపోయినా పర్వాలేదు, ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు. కూర్చో. భీమారావు నువ్వు వచ్చి బోర్డు మీద రాయి. మాస్టరు, రాజుగారి వయసు రాణిగారి కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. 10 ఏళ్ల క్రితం రాజుగారి వయసు రాణిగారి కంటే రెట్టింపు. అంటే రాణిగారి వయసు 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల సంవత్సరాలు అయితే రాజుగారి వయసు రెట్టింపు. అంటే 30 ఏళ్ళన్నమాట. 10 ఏళ్ల తర్వాత రాణిగారి వయసు 25 సంవత్సరాలు అయితే రాజుగారి వయసు 40 సంవత్సరాలు. వారిద్దరి మధ్య తేడా 15 సంవత్సరాలు. శభాష్ బాబు, నువ్వు బాగా మేధావిరా, మేధావి. ఏ పిల్లలరా, వీణ్ణి చూసి నేర్చుకోండిరా. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద సమస్యను విశదీకరించి సమాధానం చెప్పగలిగాడు అంటే వీడు ఎంత మేధావో గుర్తించటరా. భీమరావు, నీ తెలివితేటలకి ఏ బహుమానం ఇచ్చినా సరిపోదయ్యా. అయినా నువ్వు నేనిచ్చే బహుమతికి అన్ని విధాలా అర్హుడివి గనక త్వరలోనే నేను నీకు ఒక మంచి బహుమానం ఇస్తానయ్యా. అవును, భీమరావు ఆ భోజనాలన్నీ మైలు చేసి నువ్వు హాయిగా మెక్కుతున్నావా? ఇవి కూడా నువ్వే మెక్కి. ఎందుకురా బాధపడుతున్నావు?
संस्कार अंत మనిషిని మనిషిగా గుర్తించలేని వాళ్ళురా అసలైన కుసంస్కారులు నువ్వు కాదురా కాదు నువ్వెందుకురా తలదించుకుంటావు మెహర్ కులంలో పుట్టడం నీ తప్పు కాదు నీ జాతిని చేతగాని వారిగా వెలివేసిన అగ్రవర్ణాల వారిదే అసలు తప్పు తలెత్తు తలెత్తుకొని జీవించు నిన్ను అవమానించిన వాళ్ళని గురించి కాకుండా నీ జాతి గురించి ఆలోచించు ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ఆలోచించుకు పట్టించుకోకు ఎదుగు ఎవ్వరికి అందరంత ఎత్తుకెదుగు అందుకు నీకు చదువే ఆధారం బాగా చదివి పెద్దవాడివై నీ జాతి వాళ్ళకు అండగా నిలబడు అంధకారంలో జీవిస్తున్న నీ జాతికి వెలుగు చూపించే దీపానివి కావాలి నువ్వు ఇందాక నీకు ఒక బహుమానం ఇస్తానన్నాను అదేమిటో తెలుసా నీకు నా ఇంటి పేరైన అంబేద్కర్ను నీకు బహుమానం